ముద్రగడ ఉద్యమాన్ని జగన్ హైజాక్ చేయాలని చూస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కొంతమంది కాపు రిజర్వేషన్ అంశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. జగన్ చేతిలో ముద్రగడ కీలుబొమ్మలా మారారని విమర్శించారు. అందరూ కూడా పక్కదోవ పట్టిస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. ఏదైతే తుని సంఘటన ఉందో మీ అందరికీ కూడా తెలుసు. జనవరి 31న ఎంతమంది కాపు యువత కూడా ఆ సమావేశానికి రావటం, మరి ఆ రోజు జరిగిన సంఘటన రైలు దహనం దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ పైన దాడి నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా ఎటువంటి తొందరపాటు చర్యలకు పాల్పడలేదు. ఇన్ని నెలల తర్వాత అన్నీ కూడా పూర్తిగా విచారించి అన్ని రకాల సోర్సెస్ను కూడా మొత్తం ఎగ్జామిన్ చేసి ఏ ఒక్క అమాయకుల పైన కూడా కేసులు పెట్టకూడదు, హెరాస్ చేయకూడదు, ఎవరైతే నిజమైన దోషులు ఉన్నారో ఎవరైతే ఆ విద్రోహ సంఘటనలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని మాత్రమే చర్యలు తీసుకోవాలి వాళ్ళపైన చెప్పి